కాకినాడ ఎన్టీఆర్ బీచ్ సాగర్ సంబరాలు చివరి రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో వివిధ రకాల పండ్లు పువ్వులతో తయారు చేసిన ఫల పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ గలిచింది. వేర్వేరు ప్రాంతాల నుంచి పుష్పాలు తీసుకుని ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కూరగాయలతో వివిధ రకాల బొమ్మలు ఐస్తో దేవతారూపాలను తయారు చేశారు. ఈ ప్రదర్శనను చూసిన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి సతీష్ అందిస్తారు. కాకినాడ సాగర సంబరాల్లో పల పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. దీన్ని చూసేందుకైతే మాత్రం సందర్శకులు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. దీన్ని ఏర్పాటు చేసిన సూర్యగారు మనతో పాటు ఉన్నారు. ఈయన వైజాగ్ వాస్తవ్యులు. అసలు ఏ విధంగా ఏర్పాటు చేశారు అంశం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇది అంటే ఎలా తయారు చేశారు, ఎన్ని రకాలు ఇందులో ఏర్పాటు చేశారు? ఇది మనము సాగర సంబరాలు, ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ఇప్పుడు మా వరకు మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అంటే మన ఈ కడియం పూలు మొక్కల యొక్క ప్రశస్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలనే ఉద్దేశంతో ఈ ఫ్లవర్ షో ఉండాలని వారు మాకు ఆజ్ఞాపించడం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడ ఏర్పాటు చేశాం. దాదాపు ఇక్కడ పూలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, డ్రై ఫ్లవర్లో వాడే మెటీరియల్ కానివ్వండి, లేదంటే కూరగాయలు కానివ్వండి, దాదాపు మొత్తం 160 రకాల వరకు మేము ఇక్కడ వాడాము. ఇది అంటే మనం ఏదో ఒక 4-5 రోజులు స్థిమితంగా చేసుకునేటువంటి పని కాదు. కేవలము 12 గంటల్లో పనిని పూర్తి చేసి ఇక్కడ మీకు పెట్టగలిగితేనే దాని యొక్క ఒరిజినాలిటీని మీకు అందించగలం అనమాట. కాబట్టి దాదాపు 30 మందిని 24 గంటలు పనిచేశాము. అంటే 12 గంటలు వచ్చేసి ఇవన్నీ ఫ్రెషప్ చేసుకోవడానికి, 12 గంటలు వచ్చేసి తయారు చేయడానికి మొత్తం 24 గంటల్లో మనం ఇక్కడ ఏర్పాటు చేసి అందించడం జరిగింది. ఏదేమైనా సందర్శకులందరూ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. అంటే మేము చేసినటువంటి పని 10 మంది చూస్తే కదా కళాకారుడిగా మాకు ఆనందం. కాబట్టి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి మాకు కూడా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన ఫ్లవర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వివిధ రకాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాయి. అవి కూడా ఒక వన్ డే మనం తయారు చేసుకునే అవకాశం ఉంది, లేకపోతే పడైపోతాయి. దీనిపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అసలు ఎంతమంది సిబ్బందిని వాడారు? మనము ఇవి ఫ్లవర్స్ అన్నీ కూడా మనం బెంగళూరు నుండి, కలకత్తా నుండి, ఊటీ నుండి, తర్వాత మన కడియం నుంచి కూడా మనం తెప్పించుకున్నాం ఫ్లవర్స్. ఈ బెంగళూరు ఫ్లవర్స్ అనేవి అది ఎగ్జాటిక్ ఫ్లవర్స్ కాబట్టి అవి మామూలుగానే మనం నీళ్ళల్లో పెట్టినట్టయితే ఒక 3-4 రోజులు నిల్వుంటాయి. అవి వాటిని మనం అక్కడ ఏసీ కంటైనర్ల నుంచి మనం తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాటికి వాటర్ ఇచ్చుకొని మనము ఈ కార్యక్రమంలో ఆ పూలన్నీ వినియోగించుకున్నాము. అంటే దీంతోపాటు ఒక ఐస్ విగ్రహాలు కూడా తయారు చేశారు. అంటే అవి కరిగిపోకుండా, ఇప్పుడు ఇంత బీచ్లో వేడి ఉంది, వేడికి కరిగిపోకుండా ఎటువంటి జరుగుతుంది? ఇక్కడ మనము ఐస్ ఒకటి, ఇసుకతో ఒకటి, రెండు రకాలుగా బొమ్మలు చేసాం మనం. అంటే సైగత శిల్పాలు, మంచు బొమ్మలు అంటాం, ఐస్ కార్వింగ్ అంటాం. వాస్తవంగా ఐసు దాని గుణం ప్రకారం అది కరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఆ దిమ్మెలు వాడడం వల్ల, అంటే దాదాపుగా ఒక బొమ్మ చేయడానికి 6 దిమ్మెల నుంచి 8 దిమ్మెల వరకు వాడతాం మనము. ఆ దిమ్మెలు వాడడం వల్ల కొంతలో కొంత కరిగిపోతుంటుంది. ఏదేమైనా కూడా అది 16-17 గంటలు ఉంటుంది. అలాగే వాస్తవంగా మనం చేసినప్పుడు గంట గంటకు కొంత కొంత కరుగుతూ ఉంటుంది. చేసినప్పుడు కార్వింగే కొంచెం ఘనంగా చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఇసుక ఏమనుకుంటారంటే ఇసుకతో బొమ్మలు చేసినప్పుడు అందులో ఏదైనా గమ్ లాంటిది, బంక లాంటిది కలుపుతామేమో అనుకుంటారు. ఏముండదు, మన ఇసుకలో ఉన్నటువంటి ఆ రేణువులు మనం దగ్గర దగ్గరగా చేర్చి అదవడం వల్ల ఆ రేణువులన్నీ కూడా ఎలా తయారవుతాయంటే ఒక సిమెంటు బొమ్మలాగా తయారైపోతాయి. అప్పుడు మనం కార్వింగ్ చేసినప్పుడు ఆ బొమ్మలన్నీ కూడా చక్కగా నిలబడతాయి అన్నమాట. సరే, ఈ పల పుష్ప ప్రదర్శన ఏ విధంగా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. సాగర సంబరాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? అవి బాగున్నాయి, ఇంకా పూర్తి చూడలేదు, చూసిందని చాలా బాగుంది. సరే, ఈ పల పుష్ప ప్రదర్శన ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని పూలు ఎప్పుడు చూడలేదు ఎన్ని రకాలు, కానీ ఇక్కడే వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇలాంటి ప్రదర్శనలు ఎప్పుడు చూడాలని ఆనందంగా ఉంది. ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే మాత్రం సాగర సంబరాల్లో ఫల పుష్ప ప్రదర్శన అయితే మాత్రం చాలా అందంగా ఉందని చెప్పి సందర్శకులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ఫలాలు కానీ పుష్పాలు కానీ తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒక రోజులో 30 మంది కార్మికులు అయితే మాత్రం పనిచేస్తామని చెప్పి అయితే మాత్రం సూర్య గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో సతీష్, AP24x7, కాకినాడ సాగర సంబరాల నుండి.